విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి। పలు దేశాలలో ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి। దీంతో ఇప్పటికి అందుబాటులో ఉన్న టీకాలు ఈ వేరియంట్ ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే ఆందోళన నెలకొంది। ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ పై రెండు డోసులతో లభించే రక్షణ పాక్షికమేనని తాజా అధ్యయనం వెల్లడించింది। ముఖ్యంగా ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా తక్కువ ప్రతిరోధకాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు। దీంతో ఇదివరకు ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్న వారితో పాటు వాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ తో ముప్పు పొంచి ఉందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం హెచ్చరించింది। ఇప్పటికే వాడుకలో ఉన్న వాక్సిన్లు ఒమిక్రాన్ ఎంతవరకు తటస్థీకరిస్తున్నాయనే విషయంపై యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ నిపుణులు అధ్యయనాలు మొదలుపెట్టారు। ఇందులో భాగంగా ఫైజర్ లేదా ఆస్ట్రాజెనికా వాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారి రక్త నమూనాలను తీసుకుని పరీక్షించారు। వీటి వల్ల పొందిన యాంటీబాడీలు ఒమిక్రాన్ నుంచి పాక్షిక రక్షణ మాత్రమే ఇస్తున్నట్లు కనుగొన్నారు। ముఖ్యంగా డెల్టా వేరియంట్తో ఆసుపత్రిలో చేరికలు మరణాల ముప్పు తగ్గించిన ఈ వాక్సిన్లు ఒమిక్రాన్ను మాత్రం తటస్థీకరించడంలో తక్కువ సామర్థ్యాన్ని కనబరుస్తున్నట్లు తెలుస్తుంది। అయితే మూడో డోస్ తీసుకున్న వారిలో మాత్రం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని వీటి ఫలితాలు మరింత విశ్లేషించాల్సి ఉంటుందని వెల్లడించారు। అయినప్పటికీ ఒమిక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ కేసులు అధికంగా ఉండనందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు। అలలా వచ్చి పడుతున్న ఈ వేరియంట్ ప్రవాహం నేపథ్యంలో బూస్టర్ డోసుల అవసరాన్ని తాజా అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు। అయితే తీవ్ర వ్యాధి నుంచి ఏ మేరకు రక్షణ కల్పిస్తాయనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు। ఒమిక్రాన్పై వ్యాక్సిన్ల సామర్థ్యం విషయంలో మరికొన్ని వారాల్లోనే అర్థవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనికా టీకా రూపకర్తల్లో ఒకరైన థెరిసా లాంబే స్పష్టం చేశారు। ఒమిక్రాన్ వల్ల తీవ్ర వ్యాధి ఆసుపత్రిలో చేరికలు లేదా మరణం ముప్పు నుంచి మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు। అంతేకాకుండా కొత్త రకాలకు మరో వ్యాక్సిన్ కావాల్సి వస్తే వాటిని వేగంగా రూపొందించేందుకు తమతో పాటు ఇతర వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు। ఏదేమైనా మన చేతిలో ఉన్న వ్యాక్సిన్ ఆయుధంతోనే మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే ఉత్తమ మార్గమని డాక్టర్ లాంబే అభిప్రాయపడ్డారు। యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ విజృంభిస్తోంది। సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 77 దేశాలకు వ్యాపించింది। ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్లోకి ఎంటర్ అయింది। దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి। తాజాగా తెలంగాణలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 63 కేసులు నమోదయ్యాయి। ఇక తెలంగాణలో ఇవాళ 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 8 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి। దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది। ఇప్పటి వరకు 7 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి। కాగా రాజస్థాన్లో ఒమిక్రాన్ బారిన పడిన వారంతా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది। ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది। ఒమిక్రాన్ కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది। బూస్టర్ డోసుపై నిర్ణయానికి సమయం పడుతోందని కేంద్రం తెలిపింది। ఒమిక్రాన్ వేరియంట్పై WHO హెచ్చరికలు జారీ చేసింది। ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువయ్యే కొద్దీ మరణాలు పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది।